ఉదయం తెల్లవారుజామునే లేవగానే మొదటగా బయటకు వచ్చి చెట్టును కౌగిలించుకొని నమస్కారం చేయడం అలవాటు అనంతపురం ఏఆర్ ఏఎస్పి హనుమంతుకు. ప్రకృతి అంటే ప్రాణం, చెట్లంటే అమితమైన ప్రేమ. ప్రకృతిని ప్రేమిస్తారు, చెట్లను కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ప్రతిరోజు ఉదయం లేవగానే చెట్లను కౌగిలించుకొని వాటి బాగోగులను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అనంతపురం ఏఆర్ ఏఎస్పి హనుమంతు. డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ విధంగా జిల్లాలో ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మొక్కలు నాటడం అనేది అలవాటు అయిపోయింది జరిగింది. సుభాష్ పత్రిజీ మా గురువు గారు, వారిని వారి ఫాలోవర్ నేను. శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి నేను. దానికి ఈ మీరు చెట్టు నుంచి గాలి తీసుకుంటున్నారు కాబట్టి ఆ చెట్టు యొక్క అంటే మెడిటేషన్కి శ్వాస మీద ధ్యాస ఆ చెట్టు గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉందని మా గురువుగారు చెప్పారు. మనం మొక్క అనగానే అందరూ గాలి అంటారు, అంతే. మొక్క అంటే సర్వస్వము మొక్కేనండి. భగవంతుడు ఎట్లా నీలకంఠేశ్వరుడు నేనని తన విషాన్ని తన కంఠంలో దాచుకొని లోకాన్ని ఎట్లా రక్షించాడో అది మా పరమేశ్వరుడు గురించి చెప్పే మనకు కథ అండి. అది ఆయన చేసిన లీల. అది దానికి అది మనకు పరమేశ్వరుడు కనపడు, భగవంతుడు కనపడు, కనపడేది మొక్క అండి. మొక్కే దైవం. 2015 నుంచి స్టార్ట్ చేశామండి. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా మొక్కల పైన పనిచేస్తున్నాం. విజయనగరంలో ఎక్కువ పనిచేసినాం, కడపలో ఎక్కువ పనిచేసినాం, వరంగల్, కరీంనగర్, ఇట్లా కమ్మైండ్ ఉమ్మడి స్టేట్లో చాలా జిల్లాలలో ఎక్కువగా నాటాం. అయితే ఈడ నీలకంఠేశ్వరుడు విషాన్ని తన కంఠంలో పెట్టుకొని లోకాన్ని ఎట్లా రక్షించాడో మొక్క కూడా అదే పనిచేస్తాను. ఆ కార్బన్ డైఆక్సైడ్ వాయువులను తను తీసుకొని మనకు కావాల్సినవన్నీ ఇస్తాం. దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, చెట్టే కదా మనకి ఇస్తుంది, ఎదురుగా ఎవిడెన్స్ అది. అందుకని చెట్టును దైవంగా భావించాలి అనే మా యొక్క గురువు గారి బోధని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము బాగా కృషి చేస్తున్నాం. నేను అనంతపురం నుంచి మా యొక్క పోలీసులు ఎక్కువగా దానిపైన దృష్టి పెట్టారు. దీనికి మా ఎస్పీ గారు, మా డిఐజీ గారు, మా డీజీ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు బాగా మొక్కలంటే ప్రత్యేకంగా దానిపైన ఒక గంట పనిచేయమని మాకు చెప్తూ ఉంటారు. సర్వజీవులకి మొక్క షెల్టర్ ఇస్తుందండి. మన ఇంట్లోకి మనము ఇద్దరిని మాత్రమే రాణిస్తాం, మన కుటుంబ సభ్యులను మాత్రమే రాణిస్తాం. మొక్క 84 లక్షల జీవరాశిని కాపాడేది ఒక మొక్కేనండి. ఆ మొక్క కింద మీరు చూశారంటే చెదపురుగులు, చీమలు, క్రిమికీటకాలు, మిడతలు, ఇంకా చెట్లో చిన్న చిన్న ఉడతలు, తొండలు, పాములు, సమస్త జీవరాశి, పక్షులు దాని కింద. సార్, దాదాపుగా ఇక్కడ మనకి 100 ఎకరాల్లో 10,000 పైన మొక్కలు నాటారు, కానీ ఇక్కడ ఒక్క చెట్టు కూడా చచ్చిపోకుండా వాటిని అలాగే బతికించడంలో మీ కృషి చాలా ఉంది. అయితే మీరు ఇక్కడ రాగానే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఈ వాతావరణం చూసి, మొక్కలు చూసి? కొంచెం ఏదైనా ఒత్తిడి ఉందంటే, స్ట్రెస్ గురైతే ఇక్కడికి రాగానే రిలీఫ్ వచ్చేస్తుందండి, కంప్లీట్ రిలీఫ్. ఇక్కడ ఆయుర్వేదిక్ ఎయిర్ దొరుకుతుంది, మెడిసిన్తో కూరుకున్న ఎయిర్ దొరుకుతుంది. ఇక్కడికి వస్తే ఒక నెలకు సంబంధించిన
ఆరోగ్యం అంటే గుండెలు ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా బాగైపోతుంది. నేను ప్రతిరోజు కూడా చెట్టుని హగ్ చేసుకొని నా యొక్క దానికి దండం పెట్టుకొని నేను నా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తానండి. ఉన్నది మీ ద్వారానే ఈ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, నీ ద్వారానే ఈ గుండె కొట్టుకుంటుంది. మీరు గాలి ఇవ్వడం వలన, మీరు ఆహారం ఇవ్వడం వలన ఈ అవయవాలు పనిచేస్తున్నాయి. ఈ అవయవాలు నీవి, నీ రక్షణలో మేము ఉన్నామనని ఒక్కసారిగా మొక్కనట్లు కౌగిలించుకుంటే నీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి, వీటికి ఆ రక్షణ ఇవ్వండి. ఇవి నీ ద్వారా సృష్టించబడినాయి కాబట్టి నీవే దాన్ని రక్షించాలి అనని, నీవే భగవంతుడు అనని, నీలకంఠేశ్వర నువ్వే అనని కౌగిలించుకుంటే ఆ అనుభూతి చాలా హాయిగా అనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ హార్ట్ బీట్ ఆ చెట్టుకు కనెక్ట్ అవుతుందండి. కనెక్ట్ అయితే దీని బాధ్యత నీదే అంటుంది. గుండె జబ్బుల గురించి నేను ఏమాత్రం లెక్క చేయను, ఎందుకంటే నా గుండెని ఆ మొక్కకి టచ్ చేస్తున్నాను. ఇది నీది, నీ ఇష్టం అని అంటున్నాను. నీవే రక్షిస్తున్నా, నీవే జన్మనిచ్చాను అని. అందుకని నాకు గుండె జబ్బు గురించి కానీ నాకు ఏమాత్రం దిగులు ఉండదు. ఆ యొక్క నీలకంఠేశ్వరుని రక్షణలో, ఆ మొక్క రక్షణలో నేను ఉన్నాను కాబట్టి నాకు దాని గురించి దిగులు ఉండదు. నాకు అనారోగ్యం కొద్దిగా మధ్యలో కొద్దిగా ఉన్నా, నేను ఎప్పుడైతే ఇట్లా హక్ చేసుకోవడం స్టార్ట్ చేశానో కొన్ని జబ్బులు ఆటోమేటిక్గా నయమైపోయాను. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి, చూడండి ఎంత సింపుల్, డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా ఒక్కసారి హక్ చేసుకునే అలవాటు డైలీ ఒక్కసారి చేసుకుంటే మన శరీరంలో ఉన్న జబ్బులన్నీ ఆ మొక్క నయం చేస్తుంది. మొక్కకి శత్రుత్వం లేదు, ద్వేషం లేదు, వ్యామోహం లేదు. సర్వప్రాణిని ఒకేలాగా తను ఆదరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నేను ఇచ్చే సందేశము ఇదేనండి.